హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి నాన్న బేసిక్ మ్యాథమెటిక్స్ సెకండ్ వీడియో నాన్న. ఓకే, సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ఫస్ట్ వీడియో చూడండి, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో లాస్ట్ క్లాస్లో మనము ఒక వైర్ తీసుకొని ఈ షేప్లో ఈ షేప్లో ఈ షేప్లో ఈ షేప్లో మార్చినాం కదా నాన్న. రైట్, నెక్స్ట్ ఈ షేప్ నుంచి ఈ షేప్లో మార్చినాము, లేదా ఈ షేప్ నుంచి ఈ షేప్లో ఉన్నా కానీ మార్చుకోవడం మీ ఇష్టం. ఈ షేప్ నుంచి ఈ షేప్ అన్నా మార్చండి, ఓకే, ఇదన్నా ఇదన్నా కానీ, ఓకే, ఇవి రెండు మార్చుకోండి ఇంటర్చేంజెస్, ఓకే, లేదా ఇదన్నా ఇదన్నా మార్చుకోండి మీ ఇష్టం నాన్న, ఏ విధంగా మార్చుకోండి. ఓకేనా? రైట్ బేటా. సో అప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది అంటే సర్కిల్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో మారిస్తే కనుక దీని యొక్క సైడ్ ఏమవుతుంది అన్న విషయాలు మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా. ఇదన్నా ఇదన్నా మార్చుకోండి, లేదా మీ ఇష్టం ఏదన్నా మార్చుకోండి, ఎట్లన్నా మార్చుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, రైట్ బేటా. అక్కడైతే కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్లో చూడండి ఏరియాస్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? రైట్. సో అందరికీ తెలిసిన విషయము ఏరియా. సో ఇక్కడ చూడండి నాన్న, ఏరియా అంటే ఏంటంటే, సో ఇక్కడ చపాతీ నాన్న, చపాతీ అయితే తెలుసు కదా నిండా ఉంటుంది కదా. రైట్ బేటా, ఈ చపాతీని ఏరియా అని అంటాం నాన్న. ఓకేనా? రైట్. సో గుర్తుపెట్టుకున్నాన, ఈ ఏరియాలు అన్నిటివి అన్నీ టూ డైమెన్షన్లు ఉంటాయి. ఓకేనా? రైట్ బేటా. చలో, సో ఈ టూ డైమెన్షన్ ఏంటి, ముందు ముందు వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? రైట్ బేటా. సో దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం. ఓకేనా? సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటంటే పై ఆర్ స్క్వేర్ నాన్న. ఓకేనా? రైట్. సో అట్లానే రౌండ్ ఉండేది షెల్ అన్నా తీసుకోండి. ఓకేనా? షెల్ లేదా సాలిడ్ స్పియర్ నాన్న. ఓకే, ఫుట్బాల్ అన్నా అనుకోండి, లోపల ఖాళీ ఉంటుంది కదా. రైట్, లేదా సాలిడ్ స్పియర్ అన్నా అనుకోండి. ఓకేనా? దీని యొక్క సర్ఫేస్ ఏరియా, ఏరియా పైన ఉన్న సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4πr² అవుతుంది నాన్న. ఓకేనా? రైట్ బేటా. ఇప్పుడు సిలిండర్ది ఏరియా. ఓకేనా? హోలో సిలిండర్ అన్నా తీసుకోండి. హోలో అంటే ఏంటి, లోపల ఖాళీ ఉండడం అన్నమాట. ఓకేనా? హోలో స్పియర్, హోలో స్పియర్ అని చెప్పేసి అంటారు. హోలో అంటే ఖాళీ, ఎంటీ స్పియర్ అన్నమాట. ఇవో ఓకేనా? షెల్ అన్నా ఒకటే, లేదా ఎంటీ, ఇవో హోలో స్పియర్ అన్నా ఒకటే మీనింగ్ అన్న, లోపల ఖాళీ ఉండడం, లైక్ ఫుట్బాల్. ఓకేనా? రైట్ బేటా. సో ఇక్కడ హోలో సిలిండర్ లేదా హోలో లేదా సాలిడ్ అన్న తీసుకున్నాను. ఓకేనా? సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఏమొస్తుందంటే 2πr(L) వస్తుంది అన్న. ఓకేనా? సో జస్ట్ ఈ సర్ఫేస్ ఏరియా అంటున్నాను నేను. ఓకేనా? అర్థమైందా? రైట్. సో దీని యొక్క రేడియస్ ఆర్ తీసుకున్నాము. ఓకే, దీని యొక్క లెంత్ స్మాల్ ఎల్ అనుకుందాం. ఓకేనా? ఓకే, 2πr(L). ఓకే, రైట్ బేటా. ఒక టైంలో గుర్తు లేకుంటే ఇట్లానో గుర్తుపెట్టుకోండి. ఏరియా జనరల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ ఏంది, ఇది ఎల్, ఎల్కి ఎల్ రాసేసిన. ఓకేనా? బ్రెడ్త్ ఏంది, ఇది గుండ్రంగా ఉన్నది బ్రెడ్త్. ఓకేనా? రైట్, ఇది గుండ్రంగా ఉంటే ఏమన్నా నేను 2πr రాయాలన్న చెప్పేసి అన్నా కదా. రైట్ బేటా. సో దీని యొక్క ఏరియా ఏమైపోయింది, సర్ఫేస్ ఏరియా, ఓకే, 2πr(L) అన్న. సో ఎక్కువగా ఏదైతే రిపీట్ అవుతున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో జనరల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? రైట్ బేటా. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. రైట్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి నాన్న, ఏ స్క్వేర్ నాన్న. ఓకేనా? లెంత్ ఏంటో బ్రెడ్త్, జనరల్ ఫార్ములా. ఏరియాది ఏంది, లెంత్ ఏంటో బ్రెడ్త్ కదా. రైట్, లెంత్లో ఏమున్నది, ఏ ఉన్నది, బ్రెడ్త్లో ఏమున్నది, ఏంటో ఏమైపోయింది, ఏ స్క్వేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ నాన్న, రెక్టాంగిల్. ఓకేనా? చలో, ఇది ఎల్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం. ఓకేనా? చలో, ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఎల్ ఇంటూ బి. ఓకే, రైట్ బేటా. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక కోన్ తీసుకుంటున్నాను నేను. ఓకే, రైట్. సో ఈ కోన్ అది సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా. కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదా, రైట్ బేటా, అదే ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో దీని యొక్క హైట్ హెచ్ అనుకుందాం. ఓకే, ఇదేమో ఎల్ అనుకుందాం నాన్న. ఓకేనా? దీని డిస్టెన్స్ ఎల్. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్ రేడియస్. ఓకే, రైట్ బేటా. సో దీని యొక్క రేడియస్ ఏరియా ఏమవుతుందంటే
పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ ఎల్, ఓకేనా? రైట్ బెటర్. సో దీనిలో నుంచి వెళ్ళి పై ఆర్ అనేది కామన్ తీసుకోవచ్చు కదా. ఆర్ ప్లస్ ఏమవుతుంది నాన్న, ఆర్ ప్లస్ ఈ ఎల్ని ఎట్లా రాసుకోవచ్చు మంచి ఉండండి, పైథాగరస్ థీరం ద్వారా ఏమో రాసుకోవచ్చు, అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కదా. అవునా కదా, పైథాగరస్ థీరం తెలుసు కదా నాన్న అందరికీ కదా. ఇది హెచ్ ఉన్నది, ఇది ఆర్ ఉన్నది, ఇది ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది కదా. రైట్, అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్లీ ఏరియా ఏమొచ్చింది, పై ఆర్ ఇన్ బ్రాకెట్ ఆర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా, చలో బేటా ఇది ఫార్ నా. ఓకేనా, నెక్స్ట్ అది ట్రయాంగిల్ది. ఓకే రైట్, సో ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ వెళ్ళనుకుందాం, ఇది దాన్ని బేస్ అనుకుందాం. ఓకేనా, సో ఏరియా ఏమొస్తుంది అంటే ట్రయాంగిల్ది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్న. ఓకేనా, రైట్ బేటా. ఇంకోటి సెక్టార్. ఈ సెక్టార్ ఏంటంటే ఒక డిస్క్ తీసుకోండి, ఓకేనా, లేదా చపాతీ తీసుకోండి అన్న. ఓకే, రౌండ్ ఉన్న చపాతీని ఇంత పీస్ కట్ చేసేయండి. ఓకేనా, రైట్, సో ఈ పీస్ని కట్ చేసేయండి. ఓకేనా, ఇది యాంగిల్ ఎంత, తీటా. ఓకే రైట్, సో చపాతీ అయితే మొత్తం నిండా ఉంటుంది కదా, ఇవన్నీ నిండానే ఉంటాయినా అన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, సో ఈ ట్రయాంగిల్ ఏరియా అనగానే ఇవన్నీ నిండా ఉండేటి. ఓకే, చపాతీ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేయండి. ఓకేనా, రైట్, సో ఇది కూడా నిండానే. ఓకే రైట్ బేటా, సో ఇది కూడా నిండానే ఉంటుంది. ఓకే, ఏరియా అంటే నిండా ఉండాలా మొత్తము. ఓకేనా, ఇగో ఇది చపాతీ తీసుకొని ఈ షేప్లో కట్ చేయండి. ఓకే రైట్ బేటా, సో ఇది ఇది నిండా అన్న ఉండొచ్చు లేదా ఎంటీ అన్న ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా మీకు. రైట్, ఇది ఎంటీ అన్న ఉండొచ్చు లేదా ఫిల్డ్ అన్న, సాలిడ్ అంటే ఫిల్డ్ ఉంటుంది, షెల్ అంటే ఎంటీ ఉంటుంది లోపల కదా. రైట్ బేటా, సో సెక్టార్. ఓకేనా, చపాతీ తీసుకొని ఈ షేప్లో అంటే పిజ్జా షేప్ కదా, కట్ అయిన పిజ్జా షేప్, సో దాన్ని సెక్టార్. సో దీని యొక్క ఏరియా ఏమొస్తుంది అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, జనరల్ ఫార్ములా అవునా కదా. రైట్, సో నేను ఏమనుకుంటున్నాను అంటే ఇది బేస్ అంటే ఇది అంటే మన ఈ రేడియస్. ఓకే, ఇది రేడియస్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా, చలో హాఫ్ ఇంటూ రేడియస్ ఇంటూ ఆర్క్. ఓకే, లైక్ ఇది బేస్ ఇది హైట్ అలాగే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఓకే రైట్ బేటా, సో హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్క్ది ఫార్ములా ఏంటి నానా, ఆర్ ఇంటూ టీటా. సో ఆర్క్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే ఆర్క్ బై రేడియస్, ఆర్క్ ఇస్ ఈక్వల్ టు టీటా ఇంటూ ఆర్ నానా. ఓకేనా, రైట్, ఆర్ ప్లస్లో ఇవ్వ టీటా ఇంటూ ఆర్ రాసిన. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీని గురించి సపరేట్ టాపిక్ ఉన్నది. ఓకే రైట్, ఆర్క్ గురించి మొత్తం డీటెయిల్గా ఉన్నది, దానికి టైం పడుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే కన్వర్షన్స్ ఉంటాయి, ఆర్పిఎం ఉంటుంది, రివల్యూషన్ పర్ మినిట్ అంటాడు, ఓకే రివల్యూషన్ పర్ సెకండ్ అని చెప్పేసి అని అంటాడు, రేడియన్లో కనుక్కోవాలి, డిగ్రీస్లో కనుక్కోవాలి, అన్ని కన్వర్షన్స్ ఉన్నాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్ బేటా, సో అర్థమైపోయింది కదా ఇదైతే మొత్తము. రైట్, ఇప్పుడు వాల్యూమ్ గురించి చూద్దాం నాన్న. రైట్, సో వాల్యూమ్, వాల్యూము ఫస్ట్ వచ్చేసి క్యూబ్ నాన్న. ఓకేనా రైట, సో క్యూబ్ ది వాల్యూమ్ ఏంటి, దీన్ని ఏమంటాము క్యూబ్ అంటాం కదా. రైట్, సో ఇక్కడ అన్ని పేర్లు రాసుకోండి, ఇది సెక్టార్, ఇది ట్రయాంగిల్, ఓకేనా, ఇది ట్రయాంగిల్, ఇది కోన్, ఓకే ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్. ఓకేనా రైట్, అన్నిటికైతే పేర్లు ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ది ఏంటి, సర్కిల్ కదా. ఏరియాది జనరల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఏంటో బ్రెడ్త్ కదా. రైట్, చలో, సో క్యూబ్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి నాన్న. ఓకేనా, క్యూబ్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే చలో, దీని ఒక వాల్యూమ్ది జనరల్ ఫార్మ్ ఏంటంటే లెంత్ ఏంటో బ్రెడ్త్ ఏంటో హైట్ నాన్న. ఓకే, లెంత్లో ఏమున్నది ఏ, బ్రెడ్త్లో ఏమున్నది ఏ ఉన్నది కదా, అవునా, లెంత్లో ఏ ఉన్నది, బ్రెడ్త్లో ఏ ఉన్నది, హైట్లో కూడా ఏనే ఉన్నది కదా. సో ఫైనల్ ఏమొచ్చింది, ఏ క్యూబ్ వచ్చింది నాన్న. ఓకేనా రైట్, జస్ట్ దీని సర్ఫేస్ ఏరియా ఏంటి అని అడిగితే ఏమంటారు, ఏ స్క్వేర్ అంటాం నాన్న. ఓకేనా సార్, గీది ఒకటే దానిది ఏ స్క్వేరా, అవును ఒకటే దానిది ఏ స్క్వేర్. సార్ గిరిడ కూడా ఉన్నది కదా, దీనికి కూడా ఏ స్క్వేర్ వస్తుంది కదా. రైట్ బిటా, కరెక్టే, దీనిది కూడా ఏ స్క్వేరే. ఓకే, కింది దానిది కూడా ఏ స్క్వేరే. ఓకే సార్, ఆర్ ఉన్నాయి కాబట్టి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా
సిక్స్ ఏ స్క్వేరా అవును బెట సిక్స్ ఏ స్క్వేర్ అయినా ఓకేనా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది సిక్స్ ఏ స్క్వేర్ వస్తుంది ఓకే రైట్ బెట ఇప్పుడు నెక్స్ట్ ఇది సాలిడ్ సిలిండర్ ఓకేనా దీని యొక్క రేడియస్ లెంత్ ఎల్ అనుకుందాం దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం ఓకేనా దీని యొక్క వాల్యూమ్ సాలిడ్ లేదా హోలో సిలిండర్ ఓకేనా వాల్యూమ్ ఏమొస్తుంది అంటే ఫార్ములా ఏంటినా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియా ఏరియా ఇంటూ హైట్ కదా రైట్ ఏరియా అయింది నాన్న దీన్ని దీనిది ఏంది ఏరియా సర్కిల్లో ఉన్నది కదా సర్కిల్ ఏరియా ఏంటి పై ఆర్ స్క్వేర్ సార్ ఓకే ఇక హైట్ అంటే ఇక ఇదే లెంత్ ఇక ఓకేనా ఇదేమున్నది ఓకేనా గుర్తుండిపోతుంది కదా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా పై ఆర్ స్క్వేర్ ఎల్ ఓకే రైట్ బెట నెక్స్ట్ అది షెల్ కానీ లేదా సాలిడ్ స్పియర్ కానీ ఓకేనా రైట్ బెట సో దీని యొక్క రేడియస్ ఆర్ దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది నాన్న ఓకేనా రైట్ బెట సో అట్లానే సాలిడ్ కోన్ ఓకేనా సాలిడ్ కోన్ ఓకే రైట్ బెట సో ఇది హెచ్ ఇది ఆర్ దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఇది గుర్తుపెట్టుకోండి 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ నానా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే ఏరియా ఏమొస్తుంది సాలిడ్ కోన్ది అరే ఓకే ఇది సాలిడ్ కోన్ కదా ఇట్లా ఉంటుంది కదా కోన్ షేప్లో అవునా ఇక్కడ కోన్ ఎట్లున్నది ఇక చూసిరా కోన్ కదా కోన్ ఐస్ క్రీమ్ నానా మొత్తానికి ఓకేనా దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది ఇది అవుతుంది కదా వాల్యూమ్ ఏమవుతుంది ఇది వస్తుంది ఓకేనా అర్థమైపోయిందా రైట్ బెట అయితే ఒక చిన్న క్వశ్చన్ చూడండి అయితే నా దగ్గర ఒక పెద్ద లడ్డు ఉన్నది ఓకేనా రైట్ బెట ఈ లడ్డు యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ నానా ఓకేనా అయితే నేను ఈ లడ్డుని ఏం చేసినంటే ఇది చపాతి పిండి అనుకుందాం ఓకేనా రౌండ్ షేప్లో ఉన్నది వెనుక రేడియస్ ఆర్ అయితే ఇప్పుడు ఏం చేసిన అంటే నేను దీన్ని చిన్న చిన్నగా గుండ్రంగా చపాతీలు గుండ్రంగా వేసిన నాన్న ఓకే ఈ పిండిని గుండ్రంగా పెట్టిన ఎన్ని పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఎన్ని పీసెస్లు పెట్టిన అంటే 8 పీసులు పెట్టిన నాన్న ఓకేనా ఈ 8 కలిపితే ఈ 8 కలిపితే ఇదైతే పెద్ద ఫామ్ అవుతుంది అన్నమాట ఓకేనా రైట్ బెట ఈ చిన్న దాని యొక్క రేడియస్ ఆర్ డాష్ అనుకుందాం ఓకేనా 8 చిన్న చిన్న స్పియర్స్ 8 స్మాల్ స్పియర్స్ ఓకేనా ఇదేమో బిగ్ స్పియర్ కదా అయితే క్వశ్చన్లో ఏమన్నాడంటే అయితే ఒక బిగ్ స్పియర్ని 8 చిన్న చిన్న స్మాల్ స్పియర్ లాగా కన్వర్ట్ చేస్తే దీని యొక్క రేడియస్ ఏమవుతుంది అని క్వశ్చన్లో అడిగిందన్న ఓకే రైట్ దీనిలో ఏం చేసామంటే దీని యొక్క వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ కరెక్టేనా నేను చెప్పింది అవునా కదా ఎందుకంటే వాల్యూమ్ ఇది ఎంత ఉన్నదో ఇవన్నీ కలిపితే అంతే కదా నాన్న వాల్యూమ్లో కదా రైట్ బెట ఇనీషియల్ వాల్యూమ్ ఏంటి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమన్నా నేను 4/3 పై ఆర్ క్యూబ్ అన్నా కదా రైట్ బెట దీని యొక్క వాల్యూమ్ సార్ ఇవైతే 8 ఉన్నాయి 8 × 4/3 పై ఆర్ డాష్ క్యూబ్ ఇంతేనా అర్థమైందా రైట్ బెట సో ఇప్పుడు చూడండి 4/3 పై పోయింది ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 8 × r′³ కదా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 2 r′³ అంతేనా ఈ క్యూబ్లు అయితే పోయినాయి క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2 r′ వచ్చింది r′ ఈక్వల్ టు ఏమొచ్చింది 2 వచ్చింది నాన్న ఓకేనా అర్థమైందా పర్ఫెక్ట్గా అర్థమైపోయిందా డౌట్స్ అయితే ఏం లేవు కదా వెరీ గుడ్ బెట చలో సో ఇక్కడ వరకు అయితే మీకు మొత్తం క్లియర్ అయిపోయింది కదా ఏరియాస్ ఇంకా వాల్యూమ్స్ అనేటివి క్లియర్ అయిపోయింది నాన్న కదా ఇప్పుడు యాంగిల్స్ గురించి చూద్దాం నాన్న ఓకే ఈ యాంగిల్ అనేది మనము టీటా అనే యాంగిల్ ఇక టీటా తోటి రిప్రజెంట్ చేస్తాం నాన్న ఓకేనా రైట్ బెట సో ఈ యాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే జనరల్గా మనకు సర్కిల్స్లో ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది నాన్న ఓకేనా ఇది మీ వెంట్రుకను తీసుకొని ఇక్కడ వేసిన అయితే ఎంతో కొంత యాంగిల్ కనిపిస్తుందా లేదా మీ వెంట్రుక అవునా కదా మీ వెంట్రుకి ఇక్కడ వేసిన అప్పుడు ఏం చేస్తాము సార్ దీన్ని రేడియస్ అంటాము కదా
రైట్ బేటా సార్, ఇక మా మా వెంట్రుక అనేది హెయిర్ అనేది ఎంత కొంత యాంగిల్ మేడ్ చేస్తుంది కదా నాన్న. సో దీన్ని ఏమంటామంటే ఆర్క్ అంటాం నాన్న. ఓకేనా, దీన్ని ఏమంటాము ఆర్క్. ఓకేనా, ఆర్క్ అంటే ఏంటి సార్? మా వెంట్రుక యొక్క లెంత్. అవును నాన్న, మీ వెంట్రుక యొక్క లెంతే. ఓకే రైట్ బేటా. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఈ ఆర్క్ని ఎట్లా తీసుకుంటామంటే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఎండ్ అయింది కదా, గుర్తు పెట్టుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడ ఎండ్ అయింది? బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయింది. దాన్ని ఏమంటాము? యాంగిల్ తీటా అంటాం, గుర్తు పెట్టుకోండి. ఇంత ఫోకసింగ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే కాన్సెప్ట్ క్లియర్ కావాలి. ఓకేనా రైట్ బేటా. సో చూడండి, ఇక్కడ యారో మార్క్ కూడా పెడతా. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి రైట్. ఎక్కడ వరకు పోతున్నది? ఇక్కడ వరకు పోయింది. అంటే ఇది ఏంది? యాంగిల్ టీటా అనమాట. ఓకేనా రైట్. సో దీని ఫార్ములా ఏంటంటే నాన్న, యాంగిల్ ఇది ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ నాన్న. ఓకే రైట్, ఇది క్లియర్ అయిపోయిందా? ఇది వచ్చేసి ఫార్ములా. ఓకేనా రైట్. సో దీని యొక్క ఎస్ఐ యూనిట్ గుర్తు పెట్టుకోండి పర్మనెంట్గా రేడియన్ నాన్న. ఓకేనా, ఇది మాత్రం హెవీ అంటే హెవీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ 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 ఇన్ఫినైట్ టైం ఇంపార్టెంట్. మీరు సార్ తీటా అనేది ఎట్లా 30 degrees 60 degrees అంటాం కదా సార్, డిగ్రీలో కదా సార్, మరి గిదేం సార్ రేడియన్ అంటే? మెయిన్ ఎస్ఐ యూనిట్ రేడియనే అనాలి. మీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా రేడియనే వెళ్ళాలి. ఓకేనా, తీటా కనిపిస్తే రేడియనే వెళ్ళాలి నోట్లో నుంచి వెళ్ళి, డిగ్రీ వెళ్ళొద్దు. ఓకేనా, డిగ్రీ అనొద్దు. ఓకే రైట్ బేటా. చలో ఇప్పుడు అండి, అయితే ఒకటి నాకు చెప్పండి, ఒకటి క్వశ్చన్లో. సో ఒక వ్యక్తి ఇట్లా గ్రౌండ్ తిరిగిండు. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు. ఓకే, ఏ నుంచి వెళ్ళి ఎక్కడ ఎండ్ అయిండు? ఇక్కడ ఎండ్ అయిండు. ఓకేనా, అయితే దీని యొక్క యాంగిల్ కనుక్కోవాలి మనము. ఓకేనా, ఇది రేడియస్ ఆర్. అవునా రైట్ సార్, యోగ్యదే సార్ యాంగిల్ అంతే కదా, ఏబి ఇదే కదా యాంగిల్. అవునా కదా సార్, యోగ్యది సార్ ఆర్ అంతే కదా. రాంగ్ నాన్న, నేను అందుకోసం స్టార్టింగ్లో ఏమన్నా, నేను ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది చెక్ చేసుకోండి. ఏ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడ ఎండ్ అయింది? బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది. అవునా కదా రైట్ బేటా. సో ఏ అనే పాయింట్, అవునా, ఏ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది నాన్న. ఎండ్ ఎక్కడైంది? ఇక్కడ ఎండ్ అయింది. అవునా కదా రైట్ బేటా. సో ఇప్పుడు రండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇది రాంగ్. ఓకే రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇది రేడ్, ఇది రాంగ్. ఇప్పుడు కరెక్ట్ చేస్తా చూడండి, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా, ఇవి ఇట్లా నుంచి పోతుంది కదా, ఇట్లా పోయిండు కదా ఆ వ్యక్తి, ఇక్కడ నుంచి పోయి ఇక్కడ ఆగిపోయిండు కదా రైట్. ఇవి ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇట్లా నుంచి పోయి ఇక్కడ వరకు పోయింది నాన్న, అంటే యాంగిల్ అనేది ఇట్లా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇది అనేది ఏంది? ఆర్క్ నాన్న. ఓకేనా, అర్థమైందా రైట్ బేటా? యాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, అంటే ఆర్క్ ఏంటి ఇక్కడ? ఏవి. అవునా కదా, అర్థమైందా? వెరీ గుడ్ బేటా. అయితే నాకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఒక క్వశ్చన్లో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయండు, ఇట్లా గుండ్రంగా తిరిగిండు నాన్న. ఓకేనా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయండు, ఇక్కడ ఎండ్ అయిండు నాన్న. ఓకే, అక్కడనే ఎండ్ అయిండు అనుకోండి, దానిపైననే ఉన్నది. ఓకేనా రైట్ బేటా. అయితే దీని యొక్క యాంగిల్ కనుక్కోవాలి. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిండు, ఇక్కడ నుంచి ఇట్లా పోతుండే కదా, ఇట్లా పోయి 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 ఇక్కడ వరకు నాన్న, అంతేనా కదా? ఇట్లా చెల్లిపోయి ఇక్కడ వరకు, ఇంతేనా కదా రైట్ బేటా? ఇదే కదా యాంగిల్ తీటా. హా సార్, యాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, అంతేనా కదా రైట్ బేటా? సో దీన్ని ఏమంటాము సార్? ఇదైతే 360 degrees తిరిగింది. అవునా కదా, 360 degree అని అంటాము కదా. అవునా సార్, మీరు అన్నారు రేడియన్ అన్నారు కదా అని అన్నారు. అవునా రైట్, చెప్తా ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఎందుకంటే దానిపైన న్యూమరిక్ కూడా సాల్వ్ చేస్తాం మనము. ఓకేనా రైట్ బేటా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2π అని రాస్తారు కదా. అవును సార, బుక్స్లలో అప్పుడప్పుడు తీటా వాల్యూ 2π అని కూడా రాస్తాం సార్, 360 degrees కదా. ఇది డిగ్రీ, ఇదేమో రేడియన్ అంటాం నాన్న. ఓకేనా, అందుకోసం తీటాని రేడియన్లో కన్సిడర్ చేయాలన్నా కదా. ఓకేనా, 360 degrees 2π అని రాసుకోవచ్చు కదా రైట్ బేటా, రాసుకోవచ్చు కదా. ఆర్ ఏబి కదా అపాన్ ఆర్. అవునా, సో 2πr ఇస్ ఈక్వల్ టు ఆర్క్ అయిపోయింది, అంతేనా? అవునా కదా, అవునా. ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిండ్రా,
టూ పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, దీని యొక్క లెంత్ దీన్ని తెంపి సీదా చేయండి. అవునా? ఆరే సార్ కరెక్ట్ అంటే కరెక్ట్ వచ్చింది. అవునా కదా, ఒక రౌండ్ సర్కిల్ ఉన్నదాన్ని సర్కిల్ గుండ్రంగా ఉంటే ఏమన్నా దాని యొక్క లెంత్ టూ పై ఆర్ అన్న వచ్చిందా లేదా? హెన్స్ ప్రూఫ్ కదా, ఆర్క్ ఈ నుంచి లీడ్ వరకు కదా నా ఆర్క్ కదా, దీన్ని తెంపి సీదా చేయండి ఏమవుతుంది, లెంత్ ఏంటి ఈక్వల్ టు టూ పై ఆర్ అవుతుంది కదా. వచ్చిందా లేదా? అర్థమైందా నాన్న? అర్థమైందా పర్ఫెక్ట్గా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. రైట్ బెట, ఇప్పుడు నోట్. ఓకే రైట్, ఈ నోట్లో ఏంటంటే, సో ఈ విషయము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమందికి తెలియదు. ఓకే రైట్ బెట, సో ఇది జీరో నాన్న. ఓకేనా, ఈ ఎక్స్ యాక్సిస్ అంటాం కదా, ఎక్స్ యాక్సిస్లో ఇది జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఇక్కడ నుంచి ఇట్లా పోతున్నాం నాన్న మనము. ఓకే రైట్ బెట, సో ఇక్కడ నుంచి ఇక్కడికి పోతున్నాము అంటే ఇదేంత అవుతుంది యాంగిల్, ఇది వచ్చేసి సార్ 90 degrees కదా సార్. ఇగో ఇది జీరో, ఇది వచ్చేసి 90 degrees అంటాము. ఇంకా సార్ ఈ నుంచి ఈడికేమో 180 degrees అంటాము. ఇంకోటి ఈ నుంచి సార్ ఈడి వరకు వస్తేనేమో 270 degrees అంటాము. ఓకే ఈ నుంచి ఈడి వరకు వస్తేనేమో 360 degrees అంటాము. ఓకేనా రైట్ బెట్టా సార్? అంటే జీరో ఇంకా 360 ఒకటేనా? అవును బెట్టా ఒకటే, అంటే ఇట్లా తిరిగి 360 అంటే తిరిగి వచ్చింది అన్న. ఓకేనా రైట్ బెటా? అంటే ఈ నుంచి ఈడిపోతే ఏంది అంటే సార్, ఇది ఎప్పుడు కూడా జీరో నుంచి 90 మధ్యలో ఉంటుంది సార్, అంతేనా కదా? ఈ నుంచి ఈడికి కదా ఇది, అవునా? ఇది జీరో నుంచి 90, ఈ నుంచి ఈడికి నానా సార్ ఇది ఎప్పుడు కూడా 90 నుంచి 180 మధ్యలో ఉంటుంది సార్. ఓకేనా రైట్ బెటా? సో ఇప్పుడు ఈ నుంచి ఈడికి సార్ ఇది 180 degrees నుంచి వెళ్ళి 270 degrees వరకు ఉంటుంది సార్. ఓకే ఈ నుంచి ఈడికి నానా 270 degrees నుంచి వెళ్ళి 360 degrees వరకు ఉంటుంది అన్న. ఓకేనా అర్థమైందా? ఈ యాంగిల్స్ ఏందో అర్థమైంది కదా. ఎప్పుడో కూడా మనం ఫిజిక్స్లో 90 degrees అంటాం చూడండి, ఇది 90 degrees. ఓకేనా, ఇట్లా ఉండాలి, దీన్నే పర్పెండిక్యులర్ అని చెప్పేసి కూడా అంటాం నాన్న. ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా 90 degrees ఏమంటాం? పర్పెండిక్యులర్ అని అంటాము. పర్పెండిక్యులర్ అన్నా 90 degree అన్నా ఒక్కటే. ఓకేనా, ఇట్లా ఉంటుంది 90 degrees అనేది. ఇక్కడ అయితే క్లియరే కదా. ఓకేనా రైట్ బెటా? సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్లో యాంగిల్ కన్వర్షన్ చూద్దాం నాన్న. ఓకేనా, ఈ డిగ్రీ నుంచి వెళ్ళి రేడియన్ని కన్వర్ట్ చేయాలి, మళ్ళీ రేడియన్ నుంచి వెళ్ళి ఆర్పిఎన్ రొటేషనల్ పర్ మినిట్ని కన్వర్ట్ చేయాలి. ఓకేనా, మళ్ళీ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కనుక్కోవాలి. ఓకేనా, ప్రతిదీ ఉన్నది. ఓకేనా, యాంగిల్ కన్వర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా రైట్ బెటా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నాన్న. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, చదువుకుంటుండండి, బాయ్ బెటా.